ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో జీహెచ్ఎంసీ తర్వాత ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. స్థానిక అధికారులు మాత్రం కేసుల నమోదు భారీగా లేవని అంటున్నారు. కరోనా నిబంధనలకు తిలోదకాలు ఇవ్వటం, భౌతిక దూరం పాటించకపోవటం వల్లే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు స్థానికులు అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. కరోనా పరిస్థితి ప్రశాంతంగానే ఉంది, అంతా బాగానే ఉందని అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు చెప్తున్నప్పటికీ నిజానికి గణాంకాల పరంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా అంతకు ముందుకి ఇప్పటికీ పెద్ద తేడా ఏమి కనపడట్లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిరోజు 10,000 టెస్టులు జరుపుతున్నారు అనుకుంటే అందులో దాదాపుగా 450, 487, 447, 400కి 500కి మధ్య ప్రతిరోజు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. అంటే లాక్డౌన్ ఎత్తేయడానికి ముందు పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి పెద్ద తేడా లేదనే చెప్పాలి. అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే జీహెచ్ఎంసీ తర్వాత ఖమ్మంలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మంలోనే అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి చూసుకుంటే. అంటే ముఖ్యంగా ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వరకు బోనకల్లు, చింతకాని, మదిర ఈ ప్రాంతాలు, అంటే ఖమ్మం రూరల్ మండలం, ముదిగొండ, నేలకొండపల్లి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా పల్లెటూర్లలో ముఖ్యంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అదే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాది కూడా అదే పరిస్థితి. అక్కడ కూడా ఎక్కువగా పల్లెటూర్లలో విసిరేసినట్టుగా ఉండే గ్రామాలలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అక్కడ కూడా అంటే అక్కడ కూడా దాదాపుగా 3,000 టెస్టులు రోజు నిర్వహిస్తుంటే అక్కడ చూసుకుంటే దాదాపు 100, 125 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో చూసుకుంటే 7,000 పైన టెస్టులు నిర్వహిస్తే ఇక్కడ కూడా దాదాపుగా 350, 370 కేసులు నమోదవుతున్నాయి. అంటే ఈరోజు 450కి కేసులు తగ్గడం లేదు. దీనికి పైగా ఇప్పుడు వ్యాక్సినేషన్ కూడా సరిగా జరగడం లేదు. వ్యాక్సిన్ కొరత ఉండడం వల్ల వ్యాక్సినేషన్ కూడా అప్పుడప్పుడు నిలిపివేయడం, అప్పుడప్పుడు వేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అంటే పల్లెల్లో ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదవుతున్న చేతుల్లో కొన్ని చోట్ల అయితే ఆరకోడు లాంటి గ్రామంలో వాళ్ళు స్వచ్ఛందంగా 10 రోజుల పాటు వాళ్ళే లాక్డౌన్ విధించుకున్నారు. చాలా చోట్ల కొన్ని చోట్ల అంటే ఎక్కడైతే కేసులు ఎక్కువగా ఉన్నాయో అక్కడ వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ చాలా చోట్ల ఈ గేట్లు తెరవడం అనే దాని పట్ల కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా కూడా కనబడుతుంది. అంటే పెళ్లిళ్లకు భారీ సంఖ్యలో, చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావడం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు నిర్వహించే కార్యక్రమాలకు కూడా పెద్ద సంఖ్యలోనే జనాలు హాజరు కావడం, ఇదంతా కూడా అంటే మాస్కులు ధరిస్తున్నారు కానీ సోషల్ డిస్టెన్స్ మాత్రం ఎక్కడా పాటించడం లేదు. సభలు సమావేశాలకో లేకపోతే శుభకార్యాలకో అశుభకార్యాలకో 50లోపులోనే జనాలు ఉండాలి అనే నియమం ఉన్నప్పటికీ దాన్ని మాత్రం ఎవరూ పాటించడం లేదు. ఈ నేపథ్యంలో 3వ వేవ్ రాబోతుంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో 3వ వేవ్ మరింత ప్రమాదకరం అని అనుకుంటున్న నేపథ్యంలో చూసుకుంటే మాత్రం ఇది ఎంతకైనా ఖమ్మం జిల్లాకి మంచిది కాదు అనేది ఒక రకమైన అభిప్రాయం వెల్లడవుతుంది. 3వ వేవ్కి మనం సిద్ధంగా ఉన్నామా లేమా, ఏ మేరకు సిద్ధంగా ఉన్నామా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇలాగే సాగితే మాత్రం కొంత ప్రమాదకర ధోరణి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ జగ్గరేశంతో ప్రసెంట్ టీవీ5.